మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగోబర్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ కాంగ్రెస్ లీడర్లు పర్యవేక్షణకు బదులు ప్రత్యక్షంగా జోక్యం గత భిన్నం అన్నింటిలోనూ కూడా అత్యుత్సాహం ప్రభుత్వ ప్రోగ్రామ్స్లోనూ కూడా ఇన్వాల్వ్ చేరికల్లో తొలి కండువా ఆమెదే అభ్యర్థుల ఎంపికలోనూ కూడా ఎక్కువ ప్రమేయం నామినేటెడ్ పోస్టుల్లోనూ కూడా కండిషన్స్ అధికార పార్టీ వర్గాల్లో ఆమె తీరుపై చర్చ మరి ఏం చేయబోతున్నారు కంప్లైంట్ ఇచ్చి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తీరు పట్ల ఆ పార్టీ సీనియర్లతో పాటు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు పార్టీకి సంబంధించిన విషయాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ కూడా ఆమె ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారని విమర్శిస్తున్నారు చివరకు పార్టీలో ఎవరైనా కొత్తగా చేరడానికి వస్తే ఫస్ట్ కండువా ఆమెనే కప్పుతారని ఆ తర్వాతే పిసిసి చీఫ్ అనే తీరుగా వ్యవహరిస్తున్నారని టాక్ ఎన్నికల టైంలో అభ్యర్థుల ఎంపికల్లోనూ కూడా నామినేటెడ్ పోస్టుల్లోనూ ఆమె ప్రమేయం ఎక్కువగా ఉంటుందని కండిషన్లు సైతం పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఎస్ చెప్పలేక నో చెప్పలేక రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తర్వాత నుంచి దీపాదాసు ముంచి పర్యవేక్షణలోనే పీసీసీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి గతంలో పనిచేసిన ఇన్ఛార్జీలకు భిన్నంగా ఆమె వ్యవహరిస్తున్నారని మున్షి తీరు పీసీసీకి ఇబ్బందిగా మారిందనే కమెంట్స్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి హుందాగా వ్యవహరించాల్సిన ఆమె ప్రతి విషయంలో కూడా అనవసరంగా తలదూరుస్తున్నారని నేతలు ఆవేదన చెందుతున్నారు ఆమెకి ఎస్ చెప్పలేక అలాగే నో చెప్పలేక లీడర్లను సతమతం అవుతున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతుంది పదవుల విషయంలో కండిషన్లు ప్రభుత్వంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే జోక్యం చేసుకుని సలహాలు సూచనలు సో ఇక్కడ ముఖ్యంగా దయచేసి నేను ఒకటే చెప్తున్నా గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిందో ఎందుకు ప్రతిసారి గతం గురించి మాట్లాడుతున్నా అంటే గతం గురించే ఇప్పుడు మనం జరుగుతున్న సంఘటనలు ముడిపడున్నాయి ఫ్యూచర్ కూడా దాని మీద ఆధారపడి ఉంది మనకు అటువంటి వద్దు అనే కదా ఇప్పుడు పబ్లిక్ తెచ్చుకున్నప్పుడు మీరు కూడా అదే తీరుని ప్రోత్సహించి అట్లనే వెళ్తే ఇప్పుడు చూడండి బీఆర్ఎస్ కూడా కార్యకర్తల్ని పట్టించుకోలే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కార్యకర్తలు ఎవరికి కూడా ఎప్పుడు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వలేదు ఆఖరికి జిల్లా మంత్రులు కూడా జర అహంకారంతో కార్యకర్తలని జర దూరం పెట్టిండ్రు అనే టాక్ కార్యకర్తలకు లీడర్లకు మధ్య చాలా గ్యాప్ ఉందన్నది ప్రధానమైనటువంటి చర్చ అది ప్రూవ్ అయింది ఇట్ వాస్ ప్రూవ్డ్ మళ్ళా కాంగ్రెస్ కూడా కార్యకర్తలని దూరం పెట్టి లీడర్లను దగ్గర పెట్టి కార్యకర్తలని దూరం పెట్టి ఏదేదో ఇట్లాంటివన్నీ చేస్తే మీరు కూడా క్యాడర్ని కోల్పోయే అవకాశం పొట్టొచ్చినట్టు కనబడతా ఉంది సో దయచేసి దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మరి కార్యకర్తలని హక్కున చేర్చుకోండి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి స్థానాలు ఇవ్వండి వాళ్ళు ఏమి పదవులు అడగరు జస్ట్ ఇంటికి వస్తున్నప్పుడు అపాయింట్మెంట్ అడుగుతారు వాళ్ళు ఏమైనా పనుల గురించి అడుగుతారు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు సో ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ అదే రకంగా ఈ పది సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన అనేక మంది మీద కేసులు ఉన్నాయి అండ్ అట్లనే గత ప్రభుత్వంలో మా కొంతమంది జర్నలిస్టుల మీద కూడా కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వము మరి కేసులు కొట్టేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది బట్ ఇంతవరకు దాని ఊసు కూడా ఇక్కడ లేదు అండ్ అట్లనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉన్నాయి బీజేపీ కార్యకర్తల మీద కూడా కేసులు ఉన్నాయి సో అడ్డదిడ్డంగా ఎట్లయితే కేసులు బనాయించి లోపలేసినో ఆ కేసులు అన్నీ కూడా మాఫీ చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మరొక్కసారి ఈ ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ దయచేసి గత ప్రభుత్వం చేసిన తప్పు మళ్ళా మళ్ళీ మీరు చేయకండి పార్టీని దూరం చేయకండి కార్యకర్తలను దగ్గర చేసుకోండి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లేదు ఖచ్చితంగా ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం ఆ కార్యకర్తల బాధ కూడా మీరు పట్టించుకోకపోతే నాడు వాళ్ళు అండగా ఉండరు పార్టీ కష్టకాలంలో అండగా ఉండరు ఈ విషయాన్ని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా అండ్ ఫోన్ లో ఏ వన్ కేసీఆర్ఏ మొదటి బాధితుడు సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు విషయంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ ఎన్నికల టైంలో నాతో పాటు నా ఫ్యామిలీ ఫోన్లు సైతం విమానంలో హరీష్ రావు సీఎం ఏం చర్చించుకున్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సో ఏం చర్చించుకున్నారు మరి రఘునందన్ రావు గారు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు ఫ్లైట్లో కలిసిండ్రట మరి ఫ్లైట్లో కలుసుకున్న వీళ్ళిద్దరూ ఏం చర్చించుకున్నారు దేని గురించి మాట్లాడుకున్నారని అడుగుతున్నారు మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ నుండి హరీష్ రావు సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి నాటి డీజీపీ కనుసన్నల్లోనే అప్పటి హోమ్ మినిస్టర్ పైన చర్యలు తీసుకోవాలి రెవెన్యూ మున్సిపల్ పోలీస్ శాఖను భ్రష్టు పట్టించారు సమగ్ర విచారణతో టాపింగ్ వాస్తవాలు వెలుగులోకి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ డీజీపీ రవిగుప్తాకు లేఖ